ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగబోతుంది. అయితే మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలకమైన విషయాలను చర్చించబోతున్నారు. అందులో మెయిన్గా చూసుకుంటే మొదటగా మనం మాట్లాడుకోబోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఫస్ట్ గత ప్రభుత్వంలో ఏదైతే చెత్త పన్ను కింద ఉందో దాన్ని రద్దు చేసే విధంగా కేబినెట్ మంత్రులందరూ కూడా అంటే ఏపీ కేబినెట్ మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే తెలుస్తుంది. అంటే గత ప్రభుత్వంలో చెత్త పన్ను అని చెప్పి ప్రజలందరి దగ్గర కూడా కొంత సొమ్మును అయితే వసూలు చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే చెత్త పన్నును ఖచ్చితంగా రద్దు చేయాలనేటట్టు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో అంటే మంత్రుల మీటింగ్ లో సమావేశంలో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ రెండో చూసుకుంటే మెయిన్ గా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే కీలక నిర్ణయం అయితే దీపావళికి ఇస్తామని చెప్పి ఆల్రెడీ సీఎం గారు కానీ ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు రేపు దీపావళిని స్టార్ట్ అవ్వడం దానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చించే విషయంగా మెయిన్ గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టీటీడీకి సంబంధించిన ఏవైతే ఈవోలు కానీ అక్కడ కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ మెయిన్ గా అన్య మతస్థులు రానివ్వకుండా ఓన్లీ హిందువులకు సంబంధించిన మెయిన్ గా బ్రాహ్మణులకు సంబంధించిన పురోహితులను మాత్రమే అక్కడ ఉంచాలి. అక్కడ అధికారికంగా అన్ని కూడా పురోహితులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విధంగా అయితే కొన్ని విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. కానీ మెయిన్ గా చూసుకుంటే ఇది కూడా ఒక కీలకమైన విషయాన్ని మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పోలవరానికి సంబంధించిన నిధులు కానీ అక్కడ అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి ఏంటి అనేటట్టు ఇటు జలవనరుల శాఖ మంత్రి అయిన మెయిన్ గా మంత్రి నిమ్మల రామానాయుడు కానీ ఇటు మెయిన్ గా చూసుకుంటే కేబినెట్ మంత్రులు అందరితో కూడా చర్చించే విషయం అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వాలంటీర్ల విషయం ఏదైతే ఉందో అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్లు పెట్టి 250,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మనిషికి 5,000 రూపాయలు జీతం ఇచ్చామని చెప్పి ఏదైతే గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందో దానిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు తీసుకుంటారా, రాజీనామాలు చేసిన వాళ్ళు మరి ఏమి చేస్తారు, ఎవరైతే ఇంకా 110,000 మంది వాలంటీర్ ఉద్యోగులు ఇంకా రాజీనామాలు చేయకన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనే విధంగా వాళ్ళు ఖచ్చితంగా ఆ వాలంటీర్లు మిగిలిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకొని పనిచేస్తారో వాళ్ళకి ఎంత జీతం ఇస్తారో అంటే గతంలో కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. వాలంటీర్లు 10,000 జీతం ప్రభుత్వంలోకి ఇంక్లూడింగ్ గా జాయిన్ చేసుకుంటూ ఫుల్ టైమ్ వర్కర్ కింద పెట్టుకునే విధంగా ఆలోచిస్తున్నాం అనేటట్టు కొన్ని సమాచారం అయితే మనకు తెలుస్తుంది. కానీ మెయిన్ గా చూసుకుంటే ఈ రోజు జరగబోయే మంత్రిత్వ సమావేశంలో ఖచ్చితంగా దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆల్రెడీ మొదటి విడత కింద కొన్ని నామినేటెడ్ పోస్టులు రావడం ఇంకా రెండో విడతలు మూడో విడతల కింద ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అయితే మెయిన్ గా రాష్ట్రంలో ఎవరైతే ఎన్నికల సమయంలో పదవుల కోసం అంటే టికెట్ ఆశించి అది రాకపోవడం వల్ల ఎవరైతే మిగిలిపోయిన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పోస్టులో రాష్ట్ర స్థాయికి సంబంధించిన నామినేటెడ్ పోస్టులో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడో ఒక్కడ చోటు కల్పిస్తారనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా గతంలో వాళ్ళకి ఉన్న వాళ్ళని బుజ్జగించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు నామినేటెడ్ పోస్టుల మీద కూడా కొంచెం మనకి ఒక కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం అయితే మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా మెయిన్ గా చూసుకుంటే అమరావతికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో అది డెవలప్మెంట్ మొన్నే రెండు మూడు రోజుల కిందనే దానికి అమరావతి పనులు ఏవైతే ఉన్నాయో పునఃప్రారంభం చేయడం అయితే జరిగింది. దాని శంకుస్థాపన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడమే జరిగింది. దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే విషయం అయితే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా మెయిన్ గా చూసుకుంటే ఇంకా కొత్త అంటే 13 మున్సిపాలిటీల్లో దాదాపుగా 139 కొత్త ఉద్యోగాల పోస్టుల భర్తీకి అయితే ఒక అవకాశం కల్పిస్తున్నట్టయితే ప్రభుత్వం నుంచి అయితే మనకైతే ఒక సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మెయిన్ గా చూసుకుంటే ఈ రోజు జరగబోయే మంత్రిత్వ సమావేశంలో అంటే ఏపీ కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చర్చించి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఇటు ఎవరైతే బాధితులు కానీ లేకపోతే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కానీ మెయిన్ గా పోలవరం కానీ ఇటు అమరావతి కానీ ఇవన్నీ కూడా కలుపుకునే విధంగా అయితే మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీటి మీద సాయంత్రం 4 గంటలు 5 గంటల ప్రాంతంలో ఇట్లన్నింటి మీద ఒక కీలకమైన అప్డేట్ వచ్చే విధంగా అయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఏపీ కేబినెట్ మీటింగ్ అనేది దాదాపుగా 10 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కలుపుకొని ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ కేబినెట్ సమావేశం అనేది ఖచ్చితంగా జరుగుతున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఉద్దేశిస్తున్నారు.